वेलकम टू अवर चैनल अंदम हरविलू टापिक स्पेशल माइंट पुलिहोर चिंतपंडु पुलिहोर इदेंदो फोन चिंतपंडु पुलिहोर फोन इला एंड आल्सो सग्गु बियम पायसम स्पेशल चूस्तुन्नारु मैटर सग्गु बियम पायसम ओन्ली सग्गु बियम पालु अंड जीडिपप्पु नेतलु वेयिंचिनवि ऑलरेडी प्रासेस चाला मंदिकि तेलिसे उंटुंदंडि मनकि एंत एसरु कावालि अंत एसरु पोसुकोनि एन्नि कोंचेम ఒక గ్లాస్ సగ్గు బియ్యం వేసేసి కాగబెట్టేసుకుంటే సరిపోయిద్ది. తగినంత చక్కెర వేసేసుకొని ఇంకా ఎండింగ్ లో జీడిపప్పు నేతిలో వేసి వేయించి కలుపుకోవడం అండ్ కొన్ని పాలు మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. సగ్గు బియ్యం పాయసం అయితే రెడీ అయిపోతుందండి. ఈజీ ప్రాసెస్. కాబట్టి నేను చూపించలేదు, ఆల్మోస్ట్ అందరికి తెలిసి ఉంటాడని చెప్పేసి. అండ్ ఆల్సో ఇది వచ్చేసి నాకు మా పిల్లలకి అండి, మా హస్బెండ్ వచ్చేసి పాలు లేకుండా తింటారన్నమాట. అండ్ ఇదో మా హస్బెండ్కి స్పెషల్గా చేశాను వితౌట్ మిల్క్ అన్నమాట. అండ్ ఈరోజు వచ్చేసి మా మ్యారేజ్ డే అన్నమాట, అందుకే చేశాను ఈ స్పెషల్. వచ్చేసి చాలా ఇష్టమైంది మా హస్బెండ్ అడిగారు ఈరోజు సగ్గు బియ్యం పాయసం చేయమని అండ్ పులిహోర చేయమని చింతపండు పులిహోర, కాబట్టి చేశాను. అండ్ ఈ సగ్గు బియ్యం పాయసం గురించి ఏంటంటే అండి, చాలా వరకు పిల్లలకి ఆడుకునేటప్పుడు బాగా చెమటలు వస్తాయి కదా, ఇమ్యూనిటీ పవర్ తక్కువ ఉంటే బాగా చెమటలు పోస్తాయంట. అంటే అది పుట్టుకతోనే వస్తుందంట. అరికాళ్ళు అండ్ అరిచేతులు కూడా ఎప్పుడు వేడిగా ఉంటాయి, కాబట్టి కొందరికి ఉంటాయండి, కొందరికి పిల్లలకి అండ్ పెద్దవాళ్ళకి కూడా ఉంటాయి. ఎక్కువ నడిచినా కూడా లేక పెద్దాకులు చెమట పోస్తూ ఉంటుంది, మరి ఎందుకు పోస్తుందో తెలియదండి. కాబట్టి అలాంటి వాళ్ళకైతే ఈ సగ్గు బియ్యం పాయసం కానీ మనము 2 డేస్కి ఒకసారి తాగిచ్చామనుకో, పిల్లలకు కానీ పెద్దలకు కానీ ఈ చెమట పట్టేది, అరికాళ్ళు అరి చేతులు వేడిగా ఉండే ప్రాబ్లం అయితే తగ్గిపోతుందండి. అంతేకాకుండా 2 డేస్కి ఒకసారి కానీ చాలామంది పిల్లలకి కడుపులో నొప్పి అని, కడుపులో ఇన్ఫెక్షన్ అయిందని, అంతేకాకుండా ఆకలి అవ్వట్లేదు, జీర్ణకోశ సరిగా పనిచేయట్లేదని చెప్పేసి, అరగట్లేదని చెప్పేసి బాధపడుతూ ఉంటారు కదా చాలామంది పిల్లలకి, అలా అవుతుందండి పేరెంట్స్. ఆ పిల్లలకి అయితే అండి ఈ సగ్గు బియ్యం పాయసము 2 డేస్కి ఒకసారి కాసి వాళ్ళ చేత తాపించామనుకోండి, ఆకలి పెరుగుతుంది అండ్ ఆల్సో ఫ్రీ మోషన్ అవుతుంది. అంతేకాకుండా పొట్టలో ఉన్న బ్యాక్టీరియా పోతుందండి, జీర్ణకోశ వ్యవస్థ అనేది మెరుగుపరుస్తుందండి సగ్గు బియ్యం పాయసం అనేది. పిల్లలకైతే 2 డేస్కి ఒకసారి ఇస్తే చాలా మంచిది. అండ్ ఈ వేసవికాలంలో అయితే చాలా వేడిని తగ్గించేసి చల్లదనాన్ని అయితే ప్రసాదిస్తుందండి సగ్గు బియ్యం పాయసం, చాలా మంచిది. అండ్ వైరల్ ఫీవర్ వస్తుంటుంది కదండి పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ, అప్పుడు సగ్గు బియ్యం పాయసం కూడా ఇలా పాలు లేకుండా నీళ్ళల్లో నీళ్ళు ఓన్లీ నీళ్ళు అండ్ సగ్గు బియ్యము చక్కెర వేసి కానీ లైట్గా కాసుకుంటే మనం చాలా మంచిదండి. చక్కెర కాకుండా మన చక్కెర ప్లేస్లో వచ్చేసి కలకండ దొరుకుతుంది కదా, కలకండ కూడా మనం దీంట్లో మిక్స్ చేసుకోవచ్చండి. చక్కెరే కాకుండా అది మిక్స్ చేసుకుంటే ఒంట్లో బాడీలో హీటింగ్ కూడా తగ్గించేస్తుంది. అండ్ ఆల్సో జీర్ణ అంటే ఏంటండి, జీర్ణం అయ్యేలా చేస్తుంది అనమాట. మనం ఏ ఫుడ్ తిన్నా కూడా అసిడిటీ అనేది తగ్గిపోతుంది అండ్ ఫ్రీ మోషన్ అవుతుంది, మలబద్ధకాన్ని కూడా అనే మలబద్ధకమైన ప్రాబ్లాన్ని కూడా తొలగించి వేస్తుంది ఫ్రెండ్స్. ఈ సగ్గు బియ్యం పాయసం అది చాలా విధాలుగా ఉపయోగపడుతుందండి. అండ్ పిల్లల ఎదుగుదలకు కూడా చాలా ఉపయోగపడుతుంది. చాలామంది పెరగట్లేదని, చిన్నపిల్లలు ఇంకా అబ్బా మా పిల్లలు పొట్టిగా ఉన్నారు, పెరగట్లేదు, ఆకలి అవ్వట్లేదు, సరిగా అన్నం తినట్లేదు అంటారు కదా, అలాంటి వాళ్ళకైతే డే బై డే 2 రోజు మార్చి రోజు కన్నా సగ్గు బియ్యం కాసి తాపారనుకోండి, ఈ ప్రాబ్లమ్స్ అన్నీ పోతాయి, బాగా ఆకలిని పెంచుతుంది, బాగా తింటారు అండ్ ఆల్సో ఎదుగుదలను కూడా ప్రసాదిస్తుంది ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, ఇవి నాకు తెలిసిన విషయాలు అనమాట సగ్గు బియ్యం గురించి, పాయసం గురించి. చాలా ఈజీ ప్రాసెస్ అండి, మనకి ఎంత ఎసరు కావాలో అంత ఎసరు పెట్టుకొని దానికి తగు సరిపడ్డ చక్కెర కానీ చక్కెర కలకండ కానీ వేసుకొని కాసుకోవడమే. మనకి ఎన్ని సగ్గు బియ్యం కావాలనుకుంటే ఎంత క్వాంటిటీని బట్టి మనం వేసుకోవడం అనమాట సగ్గు బియ్యం పాయసము. ఓకేనా ఫ్రెండ్స్, సగ్గు బియ్యం వల్ల ఎన్ని లాభాలు ఉన్నాయి కాబట్టి కంపల్సరీ పిల్లలకైతే 2 డేస్కి ఒకసారి సగ్గు బియ్యం పాయసం అయితే తాపించండి ఫ్రెండ్స్. ఓకేనా, ఈరోజు అయితే మా స్పెషల్ ఇదన్నమాట సగ్గు బియ్యం పాయసం. ఇది వచ్చేసి మా హస్బెండ్కి, ఇది వచ్చేసి నాకు పిల్లలకి అండ్ పులిహోర. ఓకేనా ఫ్రెండ్స్. ఓకే, అంతేకాకుండా మా ఛానల్లో యూస్ఫుల్ వీడియోసే ఉంటాయి ఫ్రెండ్స్. ఏంటంటే యూస్ఫుల్ అంటే యూజ్ అయ్యే వీడియోసే ఉంటాయన్నమాట మా ఛానల్లో. ఓకేనా, ఏమంటే మధ్య మధ్యలో కుదరక ఈ మధ్య పిల్లలవి పెడుతున్నాను కొద్దిగా ఎంటర్టైన్మెంట్గా ఉంటుందని చెప్పేసి.
ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అంతేకాకుండా సగ్బియ్యం పాయసాన్ని మాత్రం కంపల్సరీ ట్రై చేయండి ఫ్రెండ్స్, ఓకేనా? అండ్ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, ఇంకొక మంచి వీడియోతో మంచి టిప్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను.